చెప్పారు కదా, ఈ పట్టణంలో మరి భయంకరమైనటువంటి పరిస్థితి ఏమిటంటే ఆవులు ఎద్దులు ప్లాస్టిక్ సంచులు తింటూ ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మన భారతదేశం వ్యవసాయానికి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేశం. కానీ ఈ రోజుని అనేక ప్రాంతాల్లో ఎద్దులు లేకపోతే ఆవులు ప్లాస్టిక్ సంచులు తినవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాయి అంటే దానికి అలా కారణం ఏంటంటారు? మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూస్తే ఈ యొక్క ఎద్దు కొన్ని పాలిథిన్ సంచుల్ని చింపుకుని తినటం మనం చూసాం క్లియర్గా. గమనించండి ఫ్రెండ్స్, ఇది ఎంతమాత్రం మంచిది కాదు, ఇది ఎంతమాత్రం కూడా మేలైనటువంటి విషయం కాదని మనం గమనించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి చూడండి, ప్లాస్టిక్ సంచులది ఎలా తింటుందో మీ కల్లారా చూడండి. వాటిని ఆకలి తీర్చుకోవడానికి గడ్డి దొరక్క దానికి గల కారణం ఎక్కడ కూడా చెట్లు కానీ గడ్డి కానీ లేకుండా కాంక్రీట్ జంగిల్ అయిపోవడమే గల కారణం. ఇది చాలా భయంకరమైన పరిస్థితిని సూచిస్తుంది. భవిష్యత్తులో ఇక ఏమవుతుందో మనకే తెలియదు ఫ్రెండ్స్. ఇది చాలా దారుణమైన విషయంగా నేను పరిగణిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్.